ఘన చరిత్ర కలిగిన భారత ప్రజాస్వ మనుగడ ప్రమాదంలో పడిందని భారత రాజ్యాంగ విలువలకు పాలకులు తూట్లు పొడుస్తున్నారని ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు సిపిఐ నగర కార్యదర్శి దోనెపుడి శంకర్ అధ్యక్షతన జరిగిన గణతంత్ర వేడుకల సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు బీజేపీకి రాజ్యాంగంపై అసలు నమ్మకం లేదని ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో మోడీ ప్రభుత్వం పనిచేస్తూ దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతుందని విమర్శించారు బీజేపీ పాలనకు వ్యతిరేకంగా మైనార్టీలు ప్రజాతంత్ర శక్తులు లౌకికవాద పార్టీలు విద్యార్థి యోజన సంఘాలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన కొనసాగిస్తున్నాయన్నారు ప్రపంచ వ్యాప్తంగా నూట ముప్పై కోట్ల మంది నిరుపేదలుంటే ఒక్క భారతదేశంలో ముప్పై ఎనిమిది కోట్ల మందికి పైగా నిరుపేదలు ఉన్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రంలోని మోడీ సర్కారు ఒక్కరోజు కూడా పేదరికం గురించి మాట్లాడిన పాపాన పోలేదని పేదల సమస్యల పరిష్కార దిశగా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయని నిరుద్యోగం కూడా విపరీతంగా పెరిగిందని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు దేశంలోని అన్ని రంగాలు కుదేలయ్యాయని గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ కార్మికులు చేతి వృత్తిదారులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాతంత్ర వ్యవస్థను ధ్వంసం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు కంకణం కట్టుకుందని రామకృష్ణ దుయ్యబట్టారు సందర్భంగా రాజ్యాంగం లౌకికవాద పరిరక్షణ కోసం అంత ప్రత్యేన పూనాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ పరిరక్షణకు లౌకికవాద పరిరక్షణకు దేశ పౌరులంతా కట్టుబడాలని రామకృష్ణ పిలుపునిచ్చారు